మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి రాఖీ పౌర్ణమి ఈ సంవత్సరం ఆగస్టు 30వ తేదీ వచ్చిందా లేదా ఆగస్టు 31వ తేదీ వచ్చిందా అలానే ఈ రాఖీ పౌర్ణమి రోజు ఏ సమయంలో రాఖీ కట్టుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అనే ధర్మ సందేహాలు చాలా మందిలో ఉన్నాయి భద్రా ముహూర్తం ఈసారి వచ్చింది ఈ భద్రా ముహూర్తం వచ్చినప్పుడు రాఖీ పండుగ జరుపుకోవచ్చా అసలు ఈసారి రాఖీ పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి సమయాలతో సహా పూర్తి వివరణ ఇవ్వటం జరుగుతుంది ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది అలానే ఈ వీడియోను లైక్ చేయటం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయడానికి మాకు సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు అన్నా చెల్లెళ్ళు మరియు అక్కా తమ్ముల మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు రాఖీ అంటే రక్షణ బంధం ఇది అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ములు జరుపుకునే ఒక మహోత్తర పండుగ అన్నకు కాని తమ్ముడికి కాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టి కట్టటం ఈ పండుగ ప్రధాన విశేషం చెల్లెలు తన అన్నయ్య కాని తమ్ముడు కాని మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ తమ్ముడికి కాని అన్నకు కాని కట్టేదే ఈ రాఖీ అంతేకాదు తన సోదరుడు నలుగురిలో గొప్పగా బ్రతకాలని కోరుకుంటూ సోదరి రాఖీ కడుతుంది ఈ సంవత్సరం ఆగస్టు 30న రాఖీ పౌర్ణమి జరుపుకోవాలా లేదా ఆగస్టు 31న రాఖీ పౌర్ణమి జరుపుకోవాలా అనే ధర్మ సందేహం ప్రతి ఒక్కరిలో ఉంది అది తెలియాలంటే మనకు పౌర్ణమి తిది సమయాలు తెలియాలి ముందుగా శ్రావణ శుద్ధ పౌర్ణమి తిది గురించి తెలుసుకుందాం శ్రావణ శుద్ధ పౌర్ణమి తిది ఈసారి ఆగస్టు 30వ తేదీ ఉదయం 10 గంటల 58 నిమిషాలకు ప్రారంభమై ఆగస్టు 31వ తేదీ ఉదయం 7 గంటల 5 నిమిషాల వరకు ఉంది ఇక్కడ ఒక విషయం ఉంది జ్యోతిష శాస్త్రంలో రెండు సిద్ధాంతాలు ఉన్నాయి మొదటి దాన్ని పూర్వ సిద్ధాంతం లేదా సూర్య సిద్ధాంతం అని పిలుస్తారు రెండవ దాన్ని దృక్ సిద్ధాంతం అనే పేరుతో పిలుస్తారు పూర్వ సిద్ధాంతం లేదా సూర్య సిద్ధాంతం అంటే ఏంటంటే సూర్యోదయాన్ని అనుసరించి ఏ పండుగనైనా సరే చెప్పే సిద్ధాంతాన్ని పూర్వ సిద్ధాంతం లేదా సూర్య సిద్ధాంతం అని అంటారు అలాగే దృక్ సిద్ధాంతం అంటే ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహాల కదలికలను బట్టి ఖగోళ పరిస్థితులను బట్టి తిథిని నిర్ణయించి పండుగను నిర్ణయించే సిద్ధాంతం దృక్ సిద్ధాంతం పూర్వ సిద్ధాంతం ప్రకారం అయితే ఆగస్టు 31వ తేదీ ఉదయం పూట పౌర్ణమి తిది ఉంది కాబట్టి ఏ పండుగకైనా సూర్యోదయానికి ఉన్న తిథినే తీసుకోవాలని పూర్వ సిద్ధాంతం చెప్తుంది కాబట్టి ఆగస్టు 31వ తేదీ రాఖీ పండుగను జరుపుకోవాలి అయితే దృక్ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ప్రస్తుతం ఉన్న ఖగోళ పరిస్థితుల రీత్యా గ్రహాల కదలికల రీత్యా చెప్పే దృక్ సిద్ధాంతం మాత్రం ఆగస్టు 30వ తేదీ రాత్రికి పౌర్ణమి ఉన్న రోజు మాత్రమే రాఖీ పండుగను జరుపుకోవాలని దృక్ సిద్ధాంతం చెప్తుంది ప్రతి ఒక్కరికి ఫలితం సరిగ్గా ఇస్తుందని ప్రభుత్వం కూడా ఈ దృక్ సిద్ధాంతాన్నే ఆమోదించింది కానీ కొన్ని దేవాలయాల్లో అంటే తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి కొన్ని దేవాలయాల్లో ఎప్పటికీ పూర్వ సిద్ధాంతాన్నే అనుసరిస్తున్నారు ఇక పూర్తి వివరణ తెలుసుకుందాం ఈసారి పౌర్ణమి గడియలు ఆగస్టు 30వ తేదీ రాత్రి సమయంలో మాత్రమే ఉన్నాయి ఆగస్టు 31వ తేదీ ఉదయం 7 గంటల 5 నిమిషాలతో పౌర్ణమి తిది ముగుస్తుంది కాబట్టి శ్రావణ శుద్ధ పౌర్ణమి ఆగస్టు 30, 2023 అని తేలిపోయింది మనం ఈసారి పౌర్ణమి తిదిని అనుసరించి ఆగస్టు 30వ తేదీనే రాఖీ పౌర్ణమిని జరుపుకోవాలి కానీ ఈసారి భద్రా ముహూర్తం ఆగస్టు 30వ తేదీ వచ్చింది అంటే రాఖీ పౌర్ణమి రోజే భద్రా ముహూర్తం వచ్చింది అసలు ఈ భద్రా ముహూర్తం గురించి తెలుసుకుందాం ఈ భద్రా ముహూర్తం ఆగస్టు 30వ తేదీ ఉదయం 10 గంటల 58 నిమిషాల నుండి రాత్రి 9 గంటల 1 నిమిషం వరకు ఉంది హిందూ మత విశ్వాసాల ప్రకారం భద్రా ముహూర్తంలో చేసే శుభకార్యాలు అశుభ ఫలితాలు ఇస్తాయి అందుకే భద్రా ముహూర్తంలో తన సోదరుడికి రాఖీ కట్టినట్లయితే అతను ఏడాది పాటు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే శుభకార్యాలు భద్రా ముహూర్తంలో చేస్తే అశుభం కలుగుతుందని బ్రహ్మదేవుడు శాపం కూడా ఉంది భద్రా ముహూర్తంలోనే రావణుడికి అతని సోదరి రాఖీ కట్టటం వల్ల లంకాధిపతి నాశనమయ్యాడని మన పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ భద్రా ముహూర్తంలో ఏ శుభకార్యం చెయ్యరు
భద్రా ముహూర్తంలో రాఖీ కట్టడం నిషిద్ధం. అసలు ఎవరు ఈ భద్రామాత అని చాలా మందికి సందేహం రావచ్చు. మన హిందూ పురాణాల ప్రకారం సూర్యదేవుడి కుమార్తె భద్రామాతగా పరిగణిస్తారు. ఛాయాదేవికి జన్మించింది, అంటే శనిదేవుడికి ఈ భద్రామాత సోదరి. ఈమె ఆకారం భయంకరంగా ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి. ఈమె అత్యంత నల్లగా పొడవైన జుట్టుతో అత్యంత పొడవైన దంతాలతో ఉంటుంది. ఈమె శనిదేవుడి సోదరి. శని స్వభావం కఠినంగా ఉంటుంది, అలాగే భద్రామాత కూడా స్వభావరీత్యా కఠినంగా ఉంటుందని చాలామంది నమ్ముతారు. వీరి స్వభావాన్ని నియంత్రించేందుకు బ్రహ్మ తన పంచాంగంలో విష్టికరణానికి స్థానం కల్పించాడు. ఒకసారి భద్రామాత సమస్త ప్రపంచాన్ని తన స్వరూపంగా మార్చుకునేందుకు ప్రయత్నించింది. అందరి పనులను అడ్డుకోవటం ప్రారంభించింది. ఇది గమనించిన బ్రహ్మదేవుడు తనకు పరిస్థితులను వివరించి 7వ కరణ విష్టిగా కరణాల్లో చోటు కల్పించాడు. భద్రామాత 3 లోకాల్లో ఉంటారని చెప్తారు. తాను నిత్యం 3 లోకాల్లో సంచరిస్తూ ఉంటుంది. భద్ర ఎక్కడ ఉంటే అక్కడ శుభకార్యాలు అనేవి అసలు జరగవు. అందుకే భద్రాకాలంలో శుభకార్యాలను వాయిదా వేస్తారు. ఎందుకంటే ఆ సమయంలో ఏం చేసినా ఫలితం వ్యతిరేకంగా వస్తుందని చాలామంది నమ్ముతారు. ఈసారి రాఖీ పౌర్ణమి రోజు, అంటే ఆగస్టు 30, 2023న ఈ భద్రామాత భూలోకంలో ఉదయం 10:58 నుండి రాత్రి 9:01 వరకు ఉంటుంది. అందుకే ఈ భద్రామాత భూలోకంలో ఉన్న సమయంలో రాఖీ పండుగ జరుపుకోవటం మంచిది కాదని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక మీరు రాఖీ పౌర్ణమిని జరుపుకోవాలంటే ఆగస్టు 30వ తేదీ రాత్రి 9:01 దాటాక చేసుకోవచ్చు. మళ్ళీ పౌర్ణమి తిథి ఆగస్టు 31వ తేదీ ఉదయం 7:05 వరకు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో రాఖీ కట్టడం చాలా మంచిది. అలాగే ఆగస్టు 31వ తేదీ సూర్యోదయం సమయంలో పౌర్ణమి ఘడియలు ఉన్నాయి. కాబట్టి ఆ రోజంతా కూడా పౌర్ణమిగానే భావిస్తారు. ఆగస్టు 31వ తేదీ కూడా రాఖీ పౌర్ణమిని నిరభ్యంతరంగా జరుపుకోవచ్చు. ఆగస్టు 30వ తేదీ మాత్రం రాత్రి 9:01 దాటాక మాత్రమే రాఖీ పౌర్ణమిని జరుపుకోవాలి. ఈసారి ఆగస్టు 30వ తేదీ పౌర్ణమి మొదలైన దగ్గర నుండి రాత్రి 9:01 వరకు భద్రాముహూర్తం ఉంది. మీరు కనుక రాఖీ పౌర్ణమిని ఆగస్టు 31వ తేదీ జరుపుకోవాలంటే ఆ శుభ సమయాలు కూడా ఇప్పుడు చూద్దాం. ఆగస్టు 31వ తేదీ మధ్యాహ్నం జరుపుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఆగస్టు 30వ తేదీ పౌర్ణమి ఉన్నా భద్రాముహూర్తం ఉండటం వల్ల ఆగస్టు 30వ తేదీ మధ్యాహ్న సమయంలో రాఖీ పౌర్ణమి జరుపుకోవటం కుదరదు. అందుకే ఆగస్టు 31వ తేదీ జరుపుకునేవారు మధ్యాహ్నం జరుపుకుంటే మంచిది. పౌర్ణమి గడియల్లో కటించుకోవాలి అనుకుంటే మాత్రం ఆగస్టు 30వ తేదీ రాత్రి 9:01 తరువాత నుండి ఆగస్టు 31వ తేదీ ఉదయం 7:05 వరకు ఉంటుంది. ఆగస్టు 30 కుదరని వారు ఆగస్టు 31వ తేదీ మధ్యాహ్నం చేసుకోండి. అంటే ఆగస్టు 31న మధ్యాహ్నం 11:43 AM నుండి 12:33 PM మధ్య రాఖీ పండుగ జరుపుకుంటే చాలా మంచిది. ఈ ఆగస్టు 31వ తేదీ ఈ రెండు సమయాల్లో తప్ప ఏ సమయంలోనైనా రాఖీ కట్టుకోవచ్చు. ఆ సమయాలే రాహుకాలం యమగండం. ఇక ఆగస్టు 31వ తేదీ రాహుకాలం వచ్చి మధ్యాహ్నం 1:41 నుండి 3:15 వరకు ఉంటుంది. అలానే యమగండం వచ్చి ఉదయం 5:54 నుండి 7:27 వరకు యమగండ కాలం ఉంటుంది. ఈ రెండు సమయాల్లో మాత్రం రాఖీ పండుగను అస్సలు జరుపుకోకూడదు. రాఖీ పౌర్ణమిని మధ్యాహ్నం మాత్రమే ఎందుకు జరుపుకోవాలంటే మనం చేసే ప్రతి పనికి కర్మసాక్షి ఆ సూర్య భగవానుడే. మధ్యాహ్నం వేళ సూర్యకిరణాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంతటి తేజస్సు రాఖీలో ఇమిడి ఉంటుందని ఆ సమయంలో రాఖీ కట్టుకోవాలని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరు ఆగస్టు 30వ తేదీ చేసుకుంటే రాత్రి 9:01 నుండి ఆగస్టు 31వ తేదీ ఉదయం 7:05 చేసుకోండి. లేదా ఆగస్టు 31వ తేదీ చేసుకోవాలనుకుంటే మాత్రం మధ్యాహ్నం 11:43 నుండి 12:33 మధ్య చేసుకోండి. ఆగస్టు 31వ తేదీ రాహుకాలం యమగండం సమయాల్లో మాత్రం రాఖీ పండుగను జరుపుకోవద్దు. ఈ భద్రా సమయం అనేది ప్రతిరోజు రాదు. ఇది 3 రోజులకు ఒకసారి వస్తుంది. ఎందుకంటే
మూడు లోకాలను భద్రామాత తిరుగుతుంది. అంటే రోజుకు లోకం తిరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు ఈ ఆగస్టు నెలలో అంటే 2023 ఆగస్టు నెలలో భద్రామాత ఆగస్టు 1వ తేదీన, ఆగస్టు 4వ తేదీన, ఆగస్టు 7, ఆగస్టు 10, ఆగస్టు 14, ఆగస్టు 20, ఆగస్టు 24, ఆగస్టు 27, ఆగస్టు 30 ఈ తేదీల్లో భూమి మీద సంచరిస్తుంది. దానికి భద్రామూర్త సమయం చూసుకొని ఈ సమయాల్లో శుభకార్యాలు చేసుకోకూడదు. కావున ఈసారి రాఖీ పౌర్ణమి వచ్చిన రోజున ఆగస్టు 30వ తేదీ ఈ భద్రామూర్తం రావటం వల్ల ఆ సమయంలో చేసుకోకూడదు. కాబట్టి ఈసారి రాఖీ పండుగను సమయాలను గుర్తుంచుకొని రాఖీ పండుగను జరుపుకోండి. సకల శుభాలు పొందండి.